హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధవి హాయ్ అండి టుడే మన కిచెన్లో రెసిపీ అయితే స్వీట్ రెసిపీ అండి ఇది చక్కెర పొంగలి రెసిపీ ఈ చక్కెర పొంగలి అయితే ఈ విధంగా చేశారంటే అసలు గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుందండి ఈ నోరు ఊరించే చక్కెర పొంగల్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకోండి అందులో కప్పు అంతా పెసర్పప్పును వేసుకోవాలి ఆ పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు పప్పుని వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ముప్పో కప్పు అంతా రైస్ని వేసుకొని కూడా వేయించుకోవాలి రైస్ వేయించుకోవడం వల్ల మనకు ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ కూడా కొంచెం మెత్తగా ఉడకకుండా ఉంటుందండి ఈ రెండు కలిపి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి రెండు చాలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ప్రసాదాన్ని అయితే కుక్కర్లో చేసుకుంటున్నానండి మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టూ టైమ్స్ వాటర్ వేసుకొని ఆ రైస్ని ఆ పప్పుని మంచిగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కలిపి వన్ కప్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ని టూ కప్స్ వేసుకోవాలి టూ కప్స్ వాటర్ వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేదాకా మనం ఆ రైస్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే ఈ రైస్ని ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే రైస్ అనేది మనకు మొత్తగా ఉడికిపోదు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ అనిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోండి చూస్తారు కదండీ మనకి రైస్ అయితే చాలా చక్కగా ఉడికిపోయింది అసలు ఏ మాత్రం కూడా మెత్తగా కాలేదు ఇలా పొ ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకు ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్ అంతా బెల్లం వేసుకోండి కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు అంతా షుగర్ వేసుకోండి ఇది చక్కెర పొంగలి కాబట్టి షుగర్ని ఎక్కువగా వేసుకోండి అలాగే ఒక వన్ కప్ అంతా వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకొని షుగర్ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి మనం దీనికి పాకం ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు మనకు షుగర్ బెల్లం కరిగి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని ఆ ఇలాచి పౌడర్ కూడా షుగర్లో మొత్తం బాగా కలిపేసుకోండి ఈ విధంగా మనకి పాకం అయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించుకున్న రైస్లోకి ఈ పాకాన్ని అందులోకి వేసుకోవాలండి ఇలా జాలితో వడగట్టుకోవడం వల్ల మనకు బెల్లంలో కానీ షుగర్లో కానీ ఏదైనా చెత్త అది ఉంటే పోతుందని అలవాటు కట్టేశాము ఇప్పుడు ఆ రైస్ అదంతా ఒకసారి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఈ పాక మొత్తం రైస్ పట్టేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ రైస్ లోపు ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ ప్రసాదంలోకి ఎండు కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి కాకపోతే పచ్చి కొబ్బరి తురుమలైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడుకుతున్న రైస్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఆ షుగర్ సిరప్ మొత్తం రైస్కి పట్టి ఆ రైస్ మొత్తం గట్టిపడేంత వరకు స్టవ్ పైన ఉడికించుకోవాలి చూసారు కదా మనకి ఎప్పుడైతే రైస్ అనేది దగ్గర పడిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండి కమ్మనైన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ ఈ చక్కెర పొంగల్ ఈ విధంగా ట్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా మనకి అయిపోతుంది ఈ చక్కెర పొంగల్ మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చక్కెర పొంగల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరణ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో